బిఆర్ఎస్ ప్రభుత్వంతో తమ ఫ్యామిలీకి ప్రమాదం ఉందన్నారు మల్లన భార్య మమత మల్లనను అరెస్టు చేయడంపై గవర్నర్ తమిళిసైని కలిశారు మల్లనపై నమోదైన కేసులకు సంబంధించి మెమరండాన్ని గవర్నర్కు సమర్పించారు గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు మమత అక్రమంగా తన భర్తను అరెస్టు చేశారంటూ మల్లన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లన అరెస్టుపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు గవర్నర్ మేడానికి ఇవ్వడం జరిగింది అక్రమంగా అంటే అతను ఎలాంటి రీజన్ లేకుండా దొంగచాటున ఎట్లెత్తుకుపోయారు అనేది మనకు 3 రోజుల నుంచి చూస్తున్నారు కదా ఆ కేసు గురించి మేడం గారికి వివరించడం జరిగింది మేడం గారికి బాగా స్పందించిరు మాకు ఈ గవర్నమెంట్ తోటి చాలా ట్రెట్ ఉందని చెప్పినం ఈ గవర్నమెంట్ అలా ఆయంలో పని చేస్తుంది వాళ్ళు ఏం చెప్తే అదే ఉంటుంది కాబట్టి మేడం మాకు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి మీకు నిజ నిజాలు తెలుస్తాయి మేడం ఆ సిబిఐ ఎంక్వైరీ పెట్టి మల్లన గారు చేసినది ఏంటిది అనేది ఎంక్వైరీ చేయండి మేడం మాకు వీళ్ళు మొత్తము మల్లన గారిని ఎటువంటి ప్రశ్నించే గొంతును మూసేయాలని వాళ్ళు చూస్తున్నారు మేడం ఈ రోజున మేము బ్రతికేదే క్యూ న్యూస్ మీద మేడం అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం దాన్ని మొత్తం సీల్ చేసిర్రు దాన్ని బ్యాన్ చేసేసిర్రు బ్యాన్ చేసి దానికి ఎవరు రాకుండా అక్కడ పోలీస్ థ్రెట్ తోటి మొత్తం నిర్వహించరు ఇంటి దగ్గర పోలీస్ థ్రెట్టే ఉంది ఎక్కడ పోయినా అడుగడుగున పోలీస్ థ్రెట్ మొత్తము ఇట్లా పెట్టేసారు మేడం మమ్మల్ని కొంచెం మళ్ళీ కేసును టేకప్ చేయండి మేడం అని అడిగితే మేడం చాలా రెస్పాండ్ అయింది కంపల్సరీ సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తున్నది ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని మేడం గారు హామీ ఇచ్చేయడం జరిగిందండి మేము మాట్లాడితే కేసు మేము ఏదైనా చెప్పినా కేసు అంటే ప్రశ్నించొద్దా అండి ఉన్నదే జర్నలిస్టుగా ప్రశ్నించడానికే ఇప్పుడు మనకు మీడియా మిత్రులు జర్నలిజం అంటేనే ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పడానికే కదండీ ఉన్నది నా కొడుకును మాట్లాడుతుండు ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్తున్నాడు నిజాలు చెప్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేసిరు ఎవరిని కొట్టలే చెయ్యలే ఏది చేయలేదు న్యాయం న్యాయం మాట్లాడు ఉన్నదే మాట్లాడతాడు లేనిది ఎప్పుడూ మాట్లాడాం మేము మేమందరం అంతే వాళ్ళ నాన్నట్లే మేమట్లే ఇది అన్యాయంగా చేస్తుంది ఇప్పుడు వెట్టిన జైల్లో కూడా వాళ్ళ బంధువులే ఉన్నారు నా కొడుకుని ఏం చేస్తారు అది నాకు బాధ ఇప్పుడు అప్పుడు ఆ జైల్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ జైల్లో కూడా వాళ్ళే వస్తారు నా కొడుకు ఏమన్నా అయితే కానీ అది దారుణంగా ఉంటుంది నా కొడుకు ఏం తప్పు చేయలే ప్రశ్నిస్తాడు ఇప్పుడు మీడియా ఉన్నది ఎందుకు ప్రశ్నిస్తుంది కాదా మాట్లాడుతుంది కాదా మాట్లాడకపోతే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు ఎంత దోపిడీ జరిగినా ఎవడేం నోరెత్తాడు ఈ దోపిడీ కావద్దు నీ బిడ్డకు న్యాయము యువతలకు ఒక న్యాయమా అటువంటి పిల్లను నడవది కుసోదు ఆ బిడ్డను వదిలిపెట్టి కూడా పదలకు సేవ చేస్తుండు పదలతోటి మాట్లాడుతుండు మంచిగా చేయాలనుకుండు నువ్వు ఇంత మాట్లాడుతావు కొడుక నీకుండవో తిల్లు లేదు అంటే రోడ్డు మీద అందరు గుడిసెలేసుకొని ఉండలేదు అమ్మ వాళ్ళు మనసులే మనం మనసులేని మాట్లాడి నాకు తెలుసా ఇప్పుడు అటువంటి నువ్వు జైల్లో పెట్టి నువ్వు ఎత్తుకపోయి నువ్వు కొట్టిండు చేసిండు అని ఏదో ఏదో మాట్లాడుతున్నావు